బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. సంపాదించుకున్న సొమ్ములో కాస్తంత దాచుకోగలిగితే పనిచేసేందుకు శక్తి లేని సమయంలో కూడా పచ్చగా బతికే అవకాశాల గురించి ప్రభుత్వం ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేయిస్తూ ఉంటుంది, పథకాలను రూపొందిస్తుంటుంది. అలా బయటకొచ్చిన ఓ పథకమే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ పథకం చేసే మేలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. సంపాదించిన సొమ్మంతా పైసా కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేయడం అన్నది ఎక్కువ మంది చేసే పని. కాస్తంత పొదుపు చేసుకుని కష్టకాలంలో ఉపయోగించుకోవడం తెలివైన వారి దారి. పొదుపర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో ప్రత్యేకత ఏమిటంటే, సంపాదనలో ఉండే మీరు నామినీగా ఉండి మీ భార్య పేరుతో ఈ పెన్షన్ స్కీమ్లో జాయిన్ కావచ్చు. మీ భార్య వయసు 30 ఏళ్ళు అనుకుందాం. 60 ఏళ్ల వయసులో ఆమెకు నెలకు ఓ 45,000 రూపాయల పెన్షన్ వస్తే, మీరు లేకపోయినా మీ బిడ్డలు చూడకపోయినా ఆమెకే ఆమె సొంతంగా బతికేసేంత పరిస్థితి ఒనగూరాలంటే జస్ట్ 5,000 నెల వాయిదాతో పెన్షన్ స్కీమ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏ ఆర్థిక సంస్థలు ఏ బ్యాంకులు ఇవ్వనంత స్థాయిలో ఏకంగా 10% వడ్డీని మీరు పొందే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ఈ కొత్త పెన్షన్ పథకంలో నెలకు 5,000 రూపాయలు జమ చేస్తూ పోతే 30 ఏళ్ల వయసున్న ఆమె 60 ఏళ్ల వయసుకు చేరుకున్న సమయంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ సంస్థ 1,12,00,000 రూపాయలను అందజేస్తుంది. ఎన్పిఎస్ స్కీమ్లో మనం దాచుకుంటున్న డబ్బును సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా బ్యాంకులు లేదా ఇతర సంస్థలు ఆదాయాన్ని గడిస్తాయి, దాన్ని మనకు అందజేస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నెలకు 5,000 రూపాయలు కడితే 30 ఏళ్ల తర్వాత ఈ పెన్షన్ స్కీమ్లో మనం దాచుకుంటున్న సొమ్మును ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ బ్యాంక్ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెట్టాలి అన్నది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంత అవగాహన లేకపోతే ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలన్నది బ్యాంకు నిర్ణయానికే వదిలేయవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మేనేజర్ ద్వారా ఇంతకు రెండింతలు అంటే అటు ఇటుగా 2,24,00,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను బ్యాంక్ అధికారులు మనకు వివరంగా చెబుతారు కూడా. సో ఇలా మన ఖర్చుల్ని కాస్తంత అదుపు చేసుకుని నెలకు 1,000 లేదా 5,000 లేదంటే ఎంత వీలైతే అంత సొమ్ము ఎన్పిఎస్లో పెట్టుబడి పెడితే 30 ఏళ్ల తర్వాత మనకు సమకూరిన మొత్తంలో 60% మొత్తం మన బ్యాంక్ అకౌంట్కు పంపిస్తారు. మిగతా 40% సొమ్మును యాన్యుటీ రూపంలో ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దాని నుంచి మీకు బతికినంతకాలం పెన్షన్ వస్తుంటుంది. మీరు చనిపోయిన తర్వాత యాన్యుటీ రూపంలో వారు ఉంచుకున్న సొమ్మును మీ నామినీ అకౌంట్లో జమ చేస్తారు. సో నెల నెల ఓ 5,000 రూపాయలు మీరు ఈ స్కీమ్లో 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టగలిగితే 60 ఏళ్ల తర్వాత అటు ఇటుగా 40,000 నుంచి 60,000 దాకా పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా నెల నెలా కట్టే ఈ వాయిదా సొమ్మును ఫోన్పే ద్వారా లేదంటే గూగుల్ పే ద్వారా కూడా కట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.